టు నైన్ వైబ్స్ తెలంగాణ ఆ మాటే మధురం తెలంగాణ సాధనే ఓ అద్భుతం అసలు రానే రాదన్న నోళ్లన్నీ మూతలు పడేలా సాకారమైన స్వప్నం అహింసాయుత పోరుతో గాంధేయ పద్ధతిలో పోరాడి సాధించుకున్న రాష్ట్రం ఎన్నో కుట్రలను పటాపంచలు చేస్తూ సాగిన సమరం జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు నిలువెత్తు రూపం ఆ విజయాన్ని ముద్దాడి ప్రజలకు అంకితం చేశారు కేసీఆర్ ఆయన పోరాట పటిమ అంతా ఇంత కాదు సాధ్యం కాదు అనుకున్న తెలంగాణ సాధించి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాధించిన విజయాలు కూడా అన్ని ఇన్ని కావు ఆయన ఆశ శ్వాస ధ్యాస అంతా తెలంగాణయే ఆయన క్రియేటివ్ ట్రెండ్ సెటర్ తెలంగాణ సాధన తర్వాత కొత్త రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అన్న పక్కా ప్లాన్తో ఆయన ముందుకు సాగారు ప్రతి రంగంలోనూ సంస్కరణలను ప్రవేశపెట్టిన సీఎంగా కేసీఆర్ తనదైన ముద్ర వేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కేవలం పది జిల్లాలుగా ఉండేది పాలనా సౌలభ్యం కోసం ముప్పై మూడు జిల్లాలుగా విభజించారు అంతటితో ఆయన ఆగలేదు ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా కలెక్టరేట్లు నిర్మించారు అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా చూశారు అంటే ఏ వ్యక్తి అయినా కలెక్టరేట్కు వస్తే చాలు ఏ డిపార్ట్మెంట్ పని ఉన్నా పూర్తి చేసుకోవచ్చు ఆ మూలకు ఈ మూలకు తిరగాల్సిన అవసరం లేదన్నమాట సగటు పౌరునికి ఇది ఎంతో వెసులుబాటు కల్పించే విషయం ఇక ప్రతి ఐదు వందల జనాభా ఉంటే చాలు దాన్ని గ్రామ పంచాయతీగా గుర్తించారు అంతేనా ప్రతి గిరిజన తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు భూ సర్వే ఓ విప్లవం ఎప్పుడో నిజాం కాలంలో భూ సర్వే జరిగిందట అదే ఏపీలో బ్రిటిష్ కాలంలో సర్వే చేశారు ఉమ్మడి ఏపీలో కొనసాగిన ముఖ్యమంత్రులు ఎవరూ దాన్ని పట్టించుకోలేదు భూముల విషయంలో ప్రతి గ్రామంలోనూ కోట్లాటలు ఉండేవి రైతు అయినా కేసీఆర్ ఈ విషయం చక్కగా తెలుసు అందుకే వ్యవసాయ భూముల సమగ్ర సర్వే చేపట్టారు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు రైతుల పాలిట శాపంగా మారిన వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి పారేశారు లెక్కపత్రం లేని వ్యవసాయ భూముల కోసం ధరణి పోర్టల్ రూపొందించారు భూములన్నిటినీ క్రమబద్ధీకరించారు దీనితో పాటు పొలాల రిజిస్ట్రేషన్ల విషయంలో సంస్కరణలు తెచ్చారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కాకుండా ప్రతి తహసీల్దార్ ఆఫీసులోనే అయ్యేలా చట్టం తెచ్చారు రైతులకు ఊరట కలిగించారు ఇక ఆరోగ్య రంగంలో తెలంగాణది ఓ రికార్డు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు అనేది ఓ విప్లవం హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లో బస్తీ దవాఖానాలతో పేదలకు వైద్యం అందుబాటులోకి తెచ్చారు కేసీఆర్ కిట్ కంటి వెలుగు వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు ప్రతి పౌరునికి సంబంధించిన ఆరోగ్య వివరాలను రికార్డు చేయించారంటే అది సామాన్యమైన విషయమేమీ కాదు దాంతోపాటు ఆశ్చర్యపోయేలా సరికొత్త సచివాలయ భవనాన్ని రికార్డు స్థాయిలో నిర్మించారు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టారు అంతేనా దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సచివాలయం ఎదుట ఏర్పాటు చేశారు తెలంగాణ అమరవీరుల స్థూపం కూడా త్వరలో ఆవిష్కరించబోతున్నారు ట్విన్ టవర్లకు రూపకల్పన చేశారు దారిద్ర్య రేఖకు దిగువనున్న వారి లెక్క తేల్చడానికి సమగ్ర సర్వే నిర్వహించారు కులవృత్తుల బలోపేతానికి చేపలు గొర్రెల పెంపకం లాంటి పథకాల శ్రీకారం చుట్టారు ఇది కేసీఆర్ ఇవన్నీ కేవలం తొమ్మిదేళ్లలోనే సాధించారు ఇక లెక్కకు తొమ్మిదేళ్లైనా వాస్తవానికి కేసీఆర్ కు దొరికింది కేవలం ఆరేళ్లే రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కొత్త రాష్ట్రం కొత్త పరిపాలన దిక్కు లేదు మొక్కు లేదు తగినంత మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు లేరు ఎటు పోవాలో ఏం చెయ్యాలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియని దుస్థితి అటు ఇటు సదురుకునే సరికే ఆరు నెలలు దాటిపోయాయి కాస్తంత కుదురుకొని ప్లానింగ్ చేసుకుందాం అనుకునే సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలుతో ప్రభుత్వ కూల్చివేతకు కుట్రలు పన్నారు మరోవైపు కేంద్రం సహాయ నిరాకరణతో తెలంగాణ సతమతమైపోయింది కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ తెలంగాణ భూభాగాన్ని ఆంధ్రాకు అప్పగించారు చివరికి హైకోర్టును ఇమ్మన్నా ఇవ్వనంత కక్ష కట్టారు నోట్ల రద్దు వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నెలకొంది ఆ తర్వాత కరోనా కాటేసింది దీంతో మొత్తం వ్యవస్థ కుదేలైపోయింది వీటన్నిటిని ఎదుర్కొంటూనే విపక్షాల కుట్రలను చిత్తు చేశారు తెలంగాణను తలెత్తుకునేలా చేశారు జయహో కేసీఆర్ అనేలా చేశారు ఇవాళ స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్